ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్న వికలాంగులు, దివ్యాంగులు, మూగ చెవిటి వారికి మానసిక ఉల్లాసం, ఉత్సాహం పెంపొందించేలా అనేక రకాల క్రీడలను నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ ప్రశాంతి, ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, విభిన్న ప్రతిభావంతుల అసిస్టెంట్ డైరెక్టర్ నీలకంఠ ప్రధానులు ఆధ్వర్యంలో క్రీడలలో ప్రతిభ సాధించిన వారికి భీమవరం టౌన్ స్టేషన్ వద్ద ప్యాడీ రైస్ మర్చెంట్ హల్లో సభా ప్రాంగణంను ఏర్పాటు చేసి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగుల నాయకులు, సత్యసాయి సేవా సమితి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు అండగా ఉన్నారని, ఈ ప్రభుత్వం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని, జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో బాగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమానికి హాజరైన అందరికీ భోజన వసతి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అందించటం చాలా అభినందనీయమని అన్నారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు సత్యసాయి సేవా సమితి ముందుంటుందని కూడా వారందరికీ ప్రత్యేక అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులకు, వికలాంగుల సంస్థ నిర్వాహకులకు సత్కారం అందజేశారు. ఏపీ దివ్యాంగుల రాష్ట్ర జ్ఞానా సభ్యులకు వచ్చి మా సమస్య వాళ్ళు దృష్టి తీసుకెళ్ళగానే మరి వెంటనే స్పందించిన కలకం గారు, అలాగే ఏడీ గారు దృష్టి తీసుకెళ్ళగానే కలెక్టర్ గారు కూడా మా విన్నపాలు మన్నించి మరి భీమవరంలో స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తానని, అలాగే దివ్యాంగులు అక్కడ 10 సంవత్సరాలుగా ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, అది కూడా కలెక్టర్ గారు సృష్టించడం జరిగింది. దానికి వెంటనే స్పందించి మరి గృహప్రవేశం వికలాంగులు ఎవరైతే ఉన్నారో, శారీరక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గౌరవంలో ఎలర్ట్మెంట్ చేయించేలాగా మాకు సాంతతో స్పందించి అది కూడా ఎవరైనా పరిష్కరిస్తారని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున ఇంతమంది కార్యక్రమానికి అన్నదాత సాయం చేసిన సత్యసాయి ట్రస్ట్ గణపతి గారి ఆధ్వర్యంలో అన్నదాతే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నాన్ని దాత చేసే వారి ప్రతి ఒక్కరు కూడా మా దివ్యాంగులో ఆశస్సులు ఎప్పుడూ కూడా సహాయంగా ఉండాలని, అలాగే దివ్యాంగులు ఇంకా మరిన్ని సహాయం చేసుకుంటూ సత్యసేవ ట్రస్ట్ వాళ్ళు ఇంకా మరి మేము కూడా ఏపీ దివ్యాంగ సేవా సంస్థ తరఫున భీమా మిత్ర మంచి మంచి ప్రోగ్రామ్ పెడతాం, దాన్ని కూడా తెలియజేస్తారని సాయిరామ్ సాయిరామ్ అన్నదాత సుఖీ బావ అన్నదాత సుఖీ బావ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అలాగే ఈ రోజు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి సుమారుగా 600 మంది దివ్యాంగులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసేటటువంటి అవకాశం శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారికి కల్పించినందుకు ఈ యొక్క నిర్వాహకులు తెలియజేస్తూ సేవా కార్యక్రమంలో సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ వారు ఎప్పుడూ ఉంటుంది. అలాగే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ఆసుపత్రి నుండి గత 5.5 సంవత్సరాలుగా దివ్యాంగ సేవలు నిర్వహించబడుతున్నది. దివ్యాంగుల యొక్క సేవ పరమాత్మ యొక్క సేవ.